హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ అందజేస్తున్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గృహప్రవేశాలకు వేలాయే. కృష్ణా జిల్లాలోని పట్టణ ప్రాంత పేదల త్వరలోనే గృహప్రవేశం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదల సొంతింటి కల సాకారం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం కార్పొరేషన్ గుడివాడ ఉయ్యూరి మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన టిడ్కో గృహాల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసి డిసెంబర్ నాటికి వాటిని లబ్ధిదారులతో పాలు పొంగి ఇచ్చేలా ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలియజేస్తున్నారు. గృహ సముదాయంలో 139.29 కోట్లతో రహదారులు, అండర్ ట్రైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నారు. రుణాలతో ఆర్థిక చేయూత. గృహ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు వీలుగా లబ్ధిదారులకు తక్కువ వడ్డీతో ఎటువంటి హామీ లేకుండా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 365 చదరపు గజాల విస్తీర్ణం గల గృహానికి 3.15 లక్షలు, 430 SFT గృహాలకు 3.65 లక్షల రుణం మంజూరు చేయాలని బ్యాంకులను నిర్దేశించింది. 356.81 కోట్ల రుణ లక్ష్యం. గుడివాడలో ఫేజ్ 1 కింద మంజూరైన 2,912 మంది, ఫేజ్ 2 కింద 7,328 మంది, మచిలీపట్నంలో 960 మంది, ఉయ్యూరులో 1,776 మందికి అవసరమైన రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. 1,064 మందికి మొత్తం 356.85 కోట్ల రుణాలను ఇప్పించాలన్నదే లక్ష్యం. 4,309 మంది బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రుణాలు కూడా జమ అయ్యున్నాయి. లబ్ధిదారులందరికీ రుణాలను మంజూరు అయ్యే విధంగా వివిధ బ్యాంకులతో మాట్లాడి మున్సిపాలిటీ అధికారులు కార్పొరేషన్లు ఒప్పందం చేసుకున్నారు. ఈ విధంగా లబ్ధిదారుల అందరికీ అవసరమైన రుణాలను ఇప్పించే విధంగా మెప్మా అధికారుల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్నారు. ఈ విధంగా టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అర్హులైన వారందరికీ డిసెంబర్ నాటికి వారు లబ్ధిదారులందరూ పాలు పొంగించే విధంగా ఏర్పాట్లను అయితే ప్రారంభం చేసింది. సకాలంలో పూర్తి చేసి డిసెంబర్ నాటికి మాత్రం ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్.